ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సముద్రం మనకు అంతు పట్టని రహస్యాల ప్రదేశం సముద్రంలో మనకి తెలిసిన తెలియని అనేక రకాలైన జీవులు నివసిస్తూ ఉన్నాయి ఇటీవల అలా మనకి తెలియని ఒక సముద్రపు జీవి మత్స్యకారుల వలలో చిక్కుకుంది ఆ జీవి చూడ్డానికి చాలా వింతగా ఇంతకు ముందు ఎవ్వరూ ఎక్కడా చూడని విధంగా ఉంది మరి ఈ జీవి ఎక్కడ బయటపడిందో తెలుసుకుందా మహారాష్ట్రలోని లోని జిల్లాలో విజయదుర్గ సముద్రపు ఒడ్డున ఉండే మత్స్యకారులు రోజులానే ఆ రోజు ఉదయం చేపల వేటకి బయలుదేరారు వాళ్ళు చేపలు పట్టే ప్రదేశానికి వెళ్లి వల విసరగానే చాలా బరువు సముద్రపు జీవి వాళ్ళ వలలో చిక్కుకుంది ఆ జీవి అప్పటికే చాలా గాయపడి ఉంది అది చాలా గాయపడి ఉంది కాబట్టే మా వలలో చిక్కుకుంది లేకపోతే అంత పెద్ద జీవి వలలో చిక్కడం అసంభవం అని ఆ మత్స్యకారులు చెబుతున్నారు ఆ సముద్ర జీవి ఒడ్డుకు తీసుకొచ్చేలోపే చనిపోయింది ఆ అంతుపట్టని జీవి పదిహేను అడుగుల పొడవు ఏడు వందల కిలోల బరువుతో ఉంది దానికి రెండు వందల ముప్పై పళ్ళు ఉన్నాయి దాని ముందు భాగం రంపంలో ఉందని దానిని ప్రత్యక్షంగా చూసిన వారు పేర్కొన్నారు ఇలాంటి అరుదైన జీవులు విజయదుర్గ పరిసర ప్రాంతాల్లో తరచూ తమ వలలో చిక్కుకున్నాయని అక్కడి మత్స్యకారులు చెబుతున్నారు సముద్రం దగ్గరకు వెళ్లగానే మనం చిన్న పిల్లల్లా అయిపోతాం అక్కడి గవ్వలు ఆల్చిప్పలు వయస్కాంత రేణువులు రకరకాల చేపలు ఇవన్నీ మనలో ఆనందాన్ని నింపేస్తాయి ఇక అలలు సముద్ర గాలి ఎలాగూ ఆహ్లాదం కలిగిస్తాయి అదే సమయంలో మనం ఎప్పుడు చూడని భయంకరమైంది ఏదైనా చూస్తే భయపడతాం కదా అదే విధంగా యూరప్ లోని వేల్స్ లో డైఫ్రిన్ ఆర్డ్వి దగ్గర బెన్నార్ బీచ్ లో ఓ విచిత్రమైన జీవి కనిపించింది షెల్ లాంగ్మోర్ అనే వ్యక్తి తీరానికి కొట్టుకొచ్చిన ఆ జీవిని చూసి షాక్ అయ్యాడు అదేంటో అర్థం కాలేదు ఈ ఫోటో వైరల్ అయ్యాక సముద్ర నిపుణులు దీన్ని చూశారు ఇవి బాతుమెడ బర్నాకిల్స్ అని తెలిపారు వీటిని బాతు బర్నాకిల్స్ అని కూడా అంటారు ఎందుకంటే ఇవి మెడ లాగానే ఉంటాయి ఇవి సముద్రాల్లో రాళ్లకు అతుక్కుని జీవిస్తాయి ఇవి చాలా రుచికరమైన సముద్ర ఆహారమట అందువల్ల ప్రపంచంలో అత్యంత ఖరీదైన సముద్ర ఆహారాల్లో ఇవి కూడా ఉన్నాయని తెలిపారు పోర్చుగల్లో వీటితో పెర్సెప్స్ అనే వంటకం చేస్తారు అక్కడి ప్రజలకు ఈ రెసిపీ అంటే విపరీతమైన ఇష్టం ఖరీదు ఎక్కువైనా లొట్టలేసుకుని తింటారు స్పెయిన్ లోని కోస్టాడా మోర్టే ప్రాంతంలోని సముద్రం లోపల రాళ్లకు అతుక్కుని ఉండే ఈ మెడలను సేకరిస్తారు వాటిని అక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు కేజీ ఇరవై ఎనిమిది వేల రూపాయల ధర పలుకుతోంది వీటికి ఇంత ధర ఎందుకు అంటే ఇవి ఉండే ప్రదేశాలు మనుషులు ఈదేందుకు అనుకూలంగా ఉండవట అలాంటి చోటికి నిపుణులైన జాలర్లు వెళ్తారు వారు తమ ప్రాణాల్ని పణంగా పెట్టి వీటిని సేకరిస్తున్నారు బలమైన క్రాషింగ్ అలలను తట్టుకుని వారు వాటిని తీసుకొస్తున్నారు అందుకే వాటికి అంత ధర ఉంటోంది ఇలా సముద్రాల్లో మనకు తెలియని వింత జీవులు చాలా ఉన్నాయి